విజయనగరం జిల్లా పార్వతీపురం ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి బోనెల విజయ చంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో తనని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. పార్వతీపురంలో పసుపు జెండా ఎగరడం ఖాయమంటున్న బోనెల విజయ చంద్రతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో బోనెల విజయ చంద్ర గారు నామినేషన్ అశేష జన సందోహం మధ్య తరలి వచ్చి భారీ ర్యాలీగా వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పార్వతీపురం మన్యం జిల్లాని ఎంచుకుని ఇక్కడ పార్వతీపురంలో నామినేషన్ వేసి ఈ పార్వతీపురాన్ని అభివృద్ధి చేసే దిశగా మీరు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారు. మీ ముందుకు వచ్చిన సమస్యలు ఏంటి, వాటిని ఏ రకంగా పరిష్కారం చేస్తారు? ఇప్పుడే చెప్పానండి, పార్వతీపురంలో మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా లేవు. జిల్లాకే పేరు, ఒక హాస్పిటల్ లేదు, ఒక పీజీ కాలేజ్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు. పట్టుమని ఒకరోజు కూడా వారానికి ఒకసారి వాటర్ ఇచ్చే పరిస్థితి, అది కూడా బురద నీరు. ఇంకా డంప్యార్డ్ విషయానికి వస్తే జనవాసాల మధ్యన మనతో పాటే మన ఇంటి పక్కనే ఉంటున్నట్లు డంపింగ్ యార్డ్, అది ఎప్పుడు కాలుతుందో ఎప్పుడు పోగొస్తుందో తెలియదు. అంటే ఒక పక్కా ప్లాన్ లేకుండా నేను సంపాదించడానికి వచ్చారనే విధంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఏమైతే ఉన్నారో, రూపాయి కూడా తట్టమట్టి కూడా పార్వతీపురానికి వేయలేదు, అది స్పష్టంగా కనబడుతుంది. అభివృద్ధిలో పార్వతీపురం లేదు. అభివృద్ధి చెందాడు అని అంటే లోకల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన, ఆయన కుటుంబం అభివృద్ధి చెందింది. మనం రాగానే పీజీ కాలేజ్ పెడతాం, మెడికల్ కాలేజ్ తీసుకురావడం, హాస్పిటల్ హంగులతో తీసుకురావడం జరుగుతుంది. రోడ్లు ఉంటాయి, బైపాస్ రోడ్డు మార్చగలుగుతాం. రైతులకి ఖచ్చితంగా రెండు మనకైతే జీవనదులు ఉన్నాయో, నాగావళి జంజావతి అని అనుసంధానం చేస్తూ, కాలువలు అనుసంధానం చేస్తూ ప్రతి రైతుకి 2 సార్లు పంట పండించుకునే విధంగా మనం అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాలువల అనుసంధానంతో రైతులు బాగుంటారు, కాలేజీలు పెట్టడం వల్ల పిల్లలు బాగుంటారు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ తీసుకురావడం వలన చదువుకునే విద్యార్థులు, మహిళలకి అతిపెద్దగా జాబ్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎకో సిస్టమ్ మారుతుంది. ఒక్కసారి ఎకో సిస్టమ్ పెట్టగలిగితే పార్వతీపురం అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు. అభివృద్ధి నినాదం, ఇక్కడ ఉద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని నినాదం, ప్రతి మంచి నీరు ఇచ్చే బాధ్యత రోజు నా నినాదం, హాస్పిటల్కి వైజాగ్ వెళ్లకుండా ఎవరు చనిపోకుండా ఇక్కడే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలనే నినాదం. అంటే ఒక తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని చూసుకుంటారో పార్వతీపురం ప్రజలను అలా చూసుకోవాలనే ఒక ధ్యాసతో, ఒక త్యాగంతో పార్వతీపురంకి రావడం జరిగింది. పార్వతీపురం ప్రజలు కూడా నన్ను అంత బాగా ఆశీర్వదించడం ఎన్నో జన్మల సుకృతం అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రచారాల్లో మీరు ముందుకెళ్తారు, దూసుకుపోతున్నారు అనేసి ఇక్కడ అయితే పబ్లిక్ టాక్ ఉంది. ఏ రకంగా మీరు దీన్ని ఏమైనా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? అదృష్టవంతున్నాయండి, ఎందుకంటే తెలుగుదేశానికి పార్వతీపురం కంచుకోట, తర్వాత ఇప్పుడు జనసేన బీజేపీ రావడం, ఇంకా ఇద్దరు అన్నదమ్ములు వచ్చారని గొప్ప ఆనందంలో ఉంది. ఇద్దరు భుజాలు నాకు కాస్తున్నారు, ప్రతి విషయంలో ముందుంటున్నారు. ప్రజలు స్పష్టంగా నిర్ణయానికి వచ్చేసారు, ఈసారి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలి, పైన బీజేపీతో పొట్టు పెట్టుకోవాలి, సెంట్రల్ నుంచి ఫండింగ్ తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వైఎస్ఆర్సీపీ నుంచి రక్షించుకోవాలి అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ యొక్క రియాక్షనే ఈరోజు మన జరిగిన సభ, ఈరోజు మన జరిగిన ర్యాలీ. ప్రస్తుత పరిస్థితి, పార్వతీపురంలో అయితే నామినేషన్ వేశారు, తన విజయానికి అయితే పార్వతీపురం ప్రజలంతా ఏకతాటిపై వచ్చి ఎలాగైనా గెలుపు గ్యారంటీగా ఉన్నది. ఈసారి పార్వతీపురం టీడీపీ కంచుకోడగా చెప్తున్నారు, అదేవిధంగా ఈసారి పార్వతీపురంలో జెండా ఎలాగైనా ఎగరేస్తా అని చెప్పి ధీమాతో ఉన్నారు బోనెల విజయ చంద్ర గారు. సుబ్బారావు, జీ తెలుగు న్యూస్.